సైబర్ క్రైమ్స్ మరియు డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ సైబర్ క్రైమ్స్ డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. మొబైల్ ఫోన్లపై అవగాహన లేకపోవడంతో సైబర్ క్రైమ్స్ మోసాలు జరుగుతున్నాయని, ఆంధ్ర కర్ణాటకలో అధికంగా క్రైమ్ జరుగుతోందని, గతంలో కూడా విద్యార్థులు 470 మంది సుమారుగా 6 కోట్ల రూపాయలను పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఓటీపీలు ఇతరులకు తెలపడం వల్ల మొబైల్ ఫోన్లు ఇన్స్టాల్ చేసే వెబ్సైట్ల ద్వారా అధికంగా సైబర్ క్రైమ్స్ బాధితులుగా మారుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి డ్రగ్స్ పై అవగాహన తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, పోలీసులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన, దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన, ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది జరగకూడదు. ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో, మరి ఒకటి గంజా, డ్రగ్స్ వీటన్నింటినీ కూడా యువత ఎక్కువగా వాడడము, దాని వలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము, అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి, యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాకథాన్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. మా ఒక ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి, ఎక్కువ అవేర్నెస్ కలగాలి, అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి.